ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మరి పాపులేషన్ చాలా ఎక్కువ. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మరింత సమర్థవంతంగా మన రాష్ట్రంలో తెలంగాణలో అమలు జరుగుతుందని అందరూ భావించామే అధ్యక్ష. మరి ఈరోజు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో విద్య పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ వివక్షత జరుగుతున్నదనే విషయాన్ని నేను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. ఎవరైతే విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగాలు రావడం లేదు. ఎవరైతే విద్యాభ్యాసం చేస్తున్నారో వారికి చదువుకు కావలసినటువంటి ఫీజు రీయింబర్స్మెంటు స్కాలర్షిప్స్ సకాలంలో దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ టైంలో కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. నేను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలు కృష్ణ గారు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రోషే గారు ఎత్తివేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మేము దీక్షలు చేసినాం అధ్యక్ష. అమరణ నిరాదీక్షలు చేసి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిలబెట్టుకొని అప్పుడు ప్రభుత్వం యొక్క మెడల్ వంచి ఫీజు రీయింబర్స్మెంట్ మరి కేంద్రంలో అమలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నాము. కానీ దురదృష్టము అదే పద్ధతి ఏదో రకంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూటిపడవద్దని, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు తగ్గించుకోవాలని, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా ప్రయత్నం చేసింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో ప్రయాణం చేస్తుందని చెప్పడానికి ఏ రకమైనటువంటి సంకోచం లేదు. అనేక రకాల ఉదాహరణలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాను. ఎందుకంటే అధ్యక్ష మరి ఈరోజు ఫీజులు సకాలంలో ఇవ్వకపోతే ఈరోజు విద్యా సంస్థలు అప్పలపాలై టీచర్స్కు సరిగ్గా జీతాలు ఇవ్వలేక మరి నాణ్యమైనటువంటి విద్య విద్యార్థులకు రావడం లేదు. విద్యార్థులను అనేక రకాలుగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు, అవమానం చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది అన్ని కాలేజీల్లో జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నట్టు. ఎందుకంటే దశ ఫీజు రీయింబర్స్మెంట్ మీద లక్షలాది మంది విద్యార్థులు ఆధారపడి విద్యాభ్యాసం కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వము సకాలంలో ఫీజులు ఇవ్వని కారణంగా మరి అనేక రకాలుగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే విషయాన్ని మీకు మనం చేస్తామన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం చెప్పింది మొదటి నుంచి కూడా అనేక సమస్యల కారణంగా 2013-14 సంవత్సరం అంటే మన తెలంగాణ వచ్చినటువంటి సంవత్సరంలో కూడా ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ జరగాలి. కొంతమంది విద్యార్థులు మన తెలంగాణ విద్యార్థులు ఆంధ్రలో చదువుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరగలేదు, ఆంధ్ర విద్యార్థులు తెలంగాణ చదువుకున్నారు. ఆ రకంగా ఇంకా 100 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇయర్ అంటే 13-14 కి సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2014-15 3000 మంది విద్యార్థులు అప్పుడు కొన్ని కాలేజీలు కోర్టు నుంచి అనుమతి వచ్చి ఆ కాలేజీలు రన్ చేస్తే మరి మీరు కోర్టుకు వెళ్తారని చెప్పి 14-15 కూడా ఇంకా 3000 మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా రాలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2015-16 కూడా కొంత బాకీ ఉన్నది. 16-17 అధ్యక్ష లాస్ట్ ఇయర్ సుమారు 1300 కోట్ల రూపాయలు మొత్తం అన్ని కలిపితే ఉంటాయి అధ్యక్ష. అది ఇంతవరకు కాలేజీలకు చేరలేదు అధ్యక్ష. మరి ఈ సంవత్సరం అధ్యక్ష ఈ సంవత్సరం కూడా ఒక్క న్యాయ పైస కూడా వర్తమాన విద్యా సంవత్సరంలో కూడా ఇంకా 6 నెలలు అయిపోయింది. ఇంకా 3 నెలల్లో ఈ విద్యా సంవత్సరం కూడా పూర్తవుతుంది. లాస్ట్ ఇయర్ ఆరకైన బకాయిలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు కూడా మరి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వము చెల్లించలేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా డబ్బులు లేక వర్తమాన సంవత్సరంలో ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ఒక విషయం, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ లో బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. ఈ యొక్క బీసీ విద్యార్థుల విషయంలో బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉంది అధ్యక్ష. మరి ఏబిసిడి వర్గీకరణలో ఏబిసిడి ఈ విద్యార్థులకేమో 10% ర్యాంకు అంటే 10,000 ర్యాంకు లోపు ఉన్నటువంటి విద్యార్థులకే ఫుల్ పేమెంట్ రీయింబర్స్మెంట్ చేస్తున్నారు. మరి బీసీడి ఈ కింద ఉన్న వాళ్ళకేమో మొత్తం ఇస్తున్నారు అధ్యక్ష. బీసీ ఈ కింద ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ విద్యార్థులకేమో 100% ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఏబిసిడి కింద ఉన్నటువంటి
విద్యార్థులకు 10,000 ర్యాంకు లోపు ఉన్నోళ్ళకే ఫీజు మొత్తం రీయింబర్స్మెంట్ చేస్తున్నారు. మరి అది కూడా అధ్యక్ష 10,000 పైన ఉన్నటువంటి వాళ్ళకు 30,000 వేసినారు అధ్యక్ష. కొన్ని కాలేజీలలో ఫీజులు ఎక్కువ. అంటే నేను అడుగుతా ఉన్నాను, మంచి కాలేజీలలో ఫీజులు ఎక్కువ అధ్యక్ష, నా దగ్గర ఒక కాలేజీలు ఉన్నాయి, కొన్ని లక్ష పైన ఫీజులు మనం అనుమతి ఇచ్చాం. అంటే బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మంచి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒకవేళ మరి 10,000 ర్యాంక్ పైన వచ్చినట్లయితే వాళ్ళు ఆ పెద్ద కాలేజీలో చేరొద్దా, ఆ మంచి కాలేజీలో చేరొద్దా? ప్రభుత్వం ఎందుకు నియమం పెట్టింది? మరి ముస్లిం మైనారిటీ విద్యార్థులకేమో ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తారు, బీసీ విద్యార్థులకు ఎందుకు మీరు 100% అన్ని కేటగిరీలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఎందుకు రీయింబర్స్మెంట్ చేయరు? ఈ రోజు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం యొక్క పద్ధతులుగా ఈ విధానాన్ని కూడా మార్చుకొని అన్ని వర్గాల బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఆ కాలేజీలో ఎంత ఉందో అంత చెల్లించే విధంగా నిర్ణయం చేసి ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించి ఈరోజు తెలంగాణ బీసీలకు న్యాయం చేయాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎందుకంటే ఈరోజు ఎంసెట్ ర్యాంకు ప్రకటించిన తర్వాత తతంగా నడుస్తుంది అధ్యక్ష. ఎంసెట్ ర్యాంక్ ప్రకటించిన తర్వాత వెరిఫికేషన్ అవుతుంది, కౌన్సిలింగ్ అవుతుంది, అడ్మిషన్ అవుతుంది. అడ్మిషన్ అయినాక ఫీజు రీయింబర్స్మెంట్కు నెలల తరబడి ఎందుకు వేచి చూడాలి? ఎందుకు విద్యార్థులకు ఈ రకమైనటువంటి టెన్షన్ ఈరోజు కల్పిస్తున్నారు? నేను మనవి చేస్తా ఉన్నాను, ఎంత ఉన్నారు అధ్యక్ష ఈరోజు ఎన్ని కాలేజీలు, కాలేజీల వారిగా విద్యార్థులతో రేచు. ఈరోజు నిన్న మంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మనరేగా పథకానికి 1980 కోట్ల వర్కింగ్ డేస్ కు సంబంధించి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ చేస్తుంది ఆన్లైన్ లో. ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వము, ఎక్కడో కుగ్రామంలో ఉన్నటువంటి హరిజన వాడల్లో ఒక దళిత వాడల్లో ఒక ఏజెన్సీలో ఉన్నటువంటి వాళ్లకు ఆన్లైన్ లో ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్న వాళ్ళ యొక్క నిధులు చెల్లిస్తున్నప్పుడు మీరు విద్యార్థులకు ఇవ్వడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది? ఇన్ని సమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నది? ఇంత టెక్నాలజీ ఉన్నది, టెక్నాలజీ లేదంటే ఒప్పుకోవచ్చు. టెక్నాలజీ ఉన్నప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం విద్యా సంవత్సరంలోనే ఎందుకు ఫీజు ఇవ్వరు? మా అధ్యక్ష స్కాలర్షిప్స్ ఇస్తాం అధ్యక్ష, నాకు కూడా ఒక కాలంలో స్కాలర్షిప్స్ వచ్చింది, ఈబీసీ స్కాలర్షిప్స్. ఎందుకు ఇస్తారు అధ్యక్ష స్కాలర్షిప్స్? ఆ విద్యా సంవత్సరంలో పిల్లలకు బస్ పాస్ కోసమో, బుక్స్ కొనుక్కోవడం కోసమో, చెప్పులు కొనుక్కోవడం కోసమో, పెన్నులు కొనుక్కోవడం కోసమో, నోట్బుక్స్ కొనుక్కోవడం కోసమో స్కాలర్షిప్స్ ఇస్తారు. మీరు అది 2 సంవత్సరాల తర్వాత ఇస్తే ఎట్లా ఉపయోగపడుతుంది అధ్యక్ష? ఏం ఉపయోగపడదు. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ అదే వర్తమాన సంవత్సరంలో మధ్యలో ఇచ్చినట్లయితే, ప్రారంభం 3 నెలల తర్వాత ఇచ్చినట్లయితే విద్యార్థులకు లాభం జరుగుతుంది తప్ప మనం ఇస్తున్న పేరే తప్ప ఆ విద్యా సంవత్సరంలో ఆ విద్యార్థులకు మనం ఇచ్చేటువంటి సహకారము, ఉపకార వేతనము ఉపయోగపడే విధంగా మీరు చర్యలు తీసుకుంటే విద్యార్థులు సంతోషిస్తారు, నాణ్యమైనటువంటి విద్య కూడా విద్యార్థులకు అందుతుంది. ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా నేను మీ ద్వారా మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మరి అనేక రకాలుగా మనము జూన్ వరకు, జూలై వరకు, అక్టోబర్ వరకు, నవంబర్ వరకు కూడా ఇంకా అడ్మిషన్స్ చేస్తా ఉన్నాము. దాని కారణంగా ఫీజులు సకాలంలో విద్యార్థులకు అందనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మరి విద్యార్థులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఫీజులు రీయింబర్స్మెంట్ చేయడానికి ఎందుకు మీకు మనసు లేకాగుతున్నదా? ఈ ప్రభుత్వానికి సకాలంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మనసులే కాగుతున్నదా, లేకపోతే టెక్నికల్గా ఇబ్బందులు ఉండవుతుందా? ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ టెక్నికల్గా ఇబ్బందులుంటే అధిగమించడానికి అన్ని రకాలుగా టెక్నాలజీ ఉంది, సమయం ఉంది, కానీ మీకు మనసు లేదు. సకాలంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇదే శాసనసభలో 2016లో, ఈ సంవత్సరం 0 చేసేస్తాము, ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం కూడా ఆలస్యం కాకుండా సకాలంలో విద్యార్థుల స్కాలర్షిప్స్ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ విద్యార్థులకు ఆ మేనేజ్మెంట్స్కి ఇస్తామని చెప్పారు. ఎందుకు మీరు ఇచ్చిన మాట మీద నిలబడడం లేదు? ఇదే శాసనసభలో గౌరవ సభాపతి సమక్షంలో ఈ సాక్షిగా చెప్పారు కదా, ఎందుకు ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మీద నిలబడడం లేదో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి ఈరోజు గురుకుల విద్యా సంవత్సరంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాం, మరి కానీ ఆ యొక్క సంస్థల్లో కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, సౌకర్యాలు కొరవడి ఉన్నాయి, దాన్ని అధిగమించడం కోసం ప్రయత్నం చేయాలి. నేను అడుగుతాను, మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎమ్మెల్యేలందరూ కూడా గురుకుల పాఠశాలకు వెళ్ళాలని, కానీ నేను అడుగుతాను మీరు థర్డ్ పార్టీకి సంబంధించి అక్కడ ఎవరైనా మీరు మరి అక్కడ పంపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆడిట్ చేస్తారా? అక్కడ టీచర్స్ క్వాలిఫికేషన్ ఆడిట్ చేస్తారా? ఆ పరిస్థితి లేదు, కాబట్టి అది కూడా మెరుగుపరచాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు
ఫీజు రీయింబర్స్మెంట్ కూడా మీరు ఎంత ఎంత శాతం విద్యార్థులకు ఇస్తున్నారు అధ్యక్ష? కిషన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ సార్, ఇంకా ప్రారంభించలేదు సార్ అధ్యక్ష. ప్రారంభించలేదు, కన్వీనర్ కోటా తప్ప. మీరు మేనేజ్మెంట్ కోటకి ఇవ్వడం లేదు. నేను మంత్రి గారిని అడుగుతున్నాను, మేనేజ్మెంట్ కోట మీద ఎంతమంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం లేదు, ఆ సంఖ్య చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్స్ ఇస్తున్నారు, స్పాట్ అడ్మిషన్స్ కు మనం ఫీజు రీయింబర్స్మెంట్ చేయడం లేదు, ఆ కోట ఎంతో చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను. డబుల్ పీజీ ఉన్నటువంటి విద్యార్థులకు మనము ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు, ఆ కోట ఎంతో చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను. ఎంప్లాయీ చిల్డ్రన్స్ కు మనము ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు, ఆ కోట ఎంతో చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను. ఆదాయ పరిమితికి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు, ఆ కోట ఎంత ఉందో చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను. ఆ రకంగా ఈరోజు కన్వీనర్ కోట ఎంత ఉంది, కన్వీనర్ కోట రానటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాము, ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎందుకు సకాలంలో ఇవ్వడం లేదో ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఫీజుల భారం తగ్గించుకోవడం కోసము మొదటిసారిగా మన ప్రభుత్వము జేఎన్టీయూని అడ్డం పెట్టి అధ్యక్ష, ఇంటరు, డిగ్రీ, ఇంజనీరింగు, ఫార్మసీ అనేక కోర్సుల్లో సీట్లు తగ్గించారు అధ్యక్ష, చాలా సీట్లు తగ్గించారు. ఈరోజు 2014లో ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధ్యక్ష 1,40,000 ఇంజనీరింగ్ సీట్లు ఉంటాయి అధ్యక్ష. మీరు కోల్ఫారాలు పెట్టి కాలేజీలకు రకరకాల వ్యాపారాలను పెట్టి బిజినెస్ అని చెప్పి అనేకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చారు, సీట్లు తగ్గించారు. ఈరోజు ఈ సంవత్సరం అధ్యక్ష వర్తమాన విద్యా సంవత్సరంలో నాకు తెలిసినంత వరకు 68,000 ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అయినాయి అధ్యక్ష. అంటే ఒరిజినల్ గా ఉన్నటువంటి కోటకు ఈరోజు 50% సీట్లు తప్పైనాయి. ఎందుకు సీట్లు తగ్గిస్తున్నారు అధ్యక్ష? ఇంకొక విషయం అధ్యక్ష, ప్రైవేట్ కాలేజీలు పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వడం మనకు అధికారం లేదు అధ్యక్ష. న్యాయంగా ఎవరైనా పూర్తి స్థాయిలో ఆ యొక్క ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా చూడాలి. అన్ని రకాలుగా ప్రభుత్వ కండిషన్స్ ప్రకారం అడ్మిషన్స్ చేయడానికి కావాల్సినటువంటి అర్హత ఆ కాలేజీలో ఉందా లేదా చూడాలి. కానీ ఈ కొత్త ఇంజనీరింగ్ కాలేజీ పెట్టడానికి వీల్లేదు. ఇది ఎక్కడ అధ్యక్ష? ఈరోజు ప్రైవేటు యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళు పెట్టుకోవచ్చు వచ్చి, కానీ తెలంగాణలో ఎవరు మాత్రం కాలేజీలు పెట్టొద్దు, కొత్త కాలేజీలు రావద్దు. డీమ్డ్ యూనివర్సిటీస్ ఎన్నైనా రావచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతాను, ఇది మంచిది కాదు. మీరు పారామీటర్స్ పెట్టండి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి పారామీటర్స్ పెట్టండి. ఆ పారామీటర్స్ లేకపోతే అనుమతి ఇవ్వకండి, అడ్మిషన్స్ ఇవ్వకండి. ఆ పారామీటర్స్ అన్ని పూర్తి చేసినటువంటి వాళ్లకు కాలేజీలు, మరి కాలేజీలు విద్యార్థులు రాకపోతే ప్లీజ్. కాబట్టి కొత్త కాలేజీలకు కూడా అవసరమైతే అన్ని మంచి కాలేజీలు కావాల్సి ఉంది మన దగ్గర. ఇప్పుడు మంచి కాలేజీ లేకపోతే మంచి కాలేజీలు వస్తాయి, కాబట్టి కొత్త కాలేజీలకు కూడా అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇటీవల ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం మంజూరు చేయక, విద్యార్థుల ఫీజులు కళాశాలలో చెల్లించక అనేక రకాల వేధింపులకు గురై, మీరు ఆన్లైన్లో చూసుంటారు, పేపర్లో కూడా వచ్చారు, చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష, ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి సకాలంలో ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చాలా కాలేజీలలో ఈరోజు గౌరవ సభ్యులు మాట్లాడారు. నేను అధ్యక్ష, నేను ఎన్ని కాలేజీలకు ఫోన్ చేసినో నాకే తెలియదు అధ్యక్ష. ఫీజు రీయింబర్స్మెంట్ కాకుండా మీరు సర్టిఫికెట్ ఇవ్వండి అని అనేక రకాల మేనేజ్మెంట్స్తో మాట్లాడి ఈరోజు సర్టిఫికెట్ ఇప్పించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. చాలామంది మీరు మరి ఈరోజు ఎగ్జామ్ రాయడం కోసం, ఎగ్జామ్ రాయడం కోసం హాల్ టికెట్ ఇవ్వకుండా ఆపుతారు. హాల్ టికెట్ ఇస్తే పాస్ అవుతారు, పాస్ అయిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఎందుకు? ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. మీరు ఫీజు కట్టండి, రీయింబర్స్మెంట్ అయిన తర్వాత కావాలంటే మీకు రిటర్న్ ఇస్తాము అని చెప్పి ఈరోజు సర్టిఫికేట్ కోసం కూడా అనేక రకాల విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి నేను కోరేది ఒకటే, ఈరోజు కొన్ని కాలేజీ అది కాదు అధ్యక్ష, ఒక విషయం మనస్తాం. ఒక కాలేజ్ ఉంది, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజీలో అధ్యక్ష తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ, టీఏఎఫ్ఆర్సీ అని ఉంది అధ్యక్ష. వీళ్ళు ఫీజు నిర్ణయిస్తారు. ఆ కాలేజీలు ఎంత ఫీజు నిర్ణయించారు అధ్యక్ష? మరి 91,000 ఫీజు నిర్ణయించారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చారు, రీకన్సిడర్ చేయండి అని. మనం 97,000 చేశాం, మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. 1,54,000 కోర్టుకెళ్ళి డైరెక్షన్ తెచ్చుకున్నారు అధ్యక్ష. మనం ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాం. ఎందుకంటే ఆ కాలేజీలో అధ్యక్ష
ఫీజు 91,000 ఉంటుందని, మన నిర్ణయించినటువంటి ఫీజు 91,000 ఉంటుందని చాలా మంది పిల్లలు అడ్మిషన్ తీసుకున్నారు. అడ్మిషన్ తీసుకున్న తర్వాత చేరిన తర్వాత వాళ్ళు కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా ఫీజు పెంచుకున్నట్లయితే ఇప్పుడు ఆ పిల్లలు ఏమైపోవాలి? ఆ పిల్లల ఫీజు ఎవరు కట్టాలి? ఆ పిల్లల ఫీజు ఎవరు కట్టాలి? చాలా మంది ఆ 91,000 మనం నిర్ణయించినటువంటి టిఏఎఫ్ఆర్సి పెంచినటువంటి నిర్ణయించినటువంటి ఫీజు ప్రకారం అడ్మిషన్ తీసుకుంటే ఈరోజు అరకంగా అనేక రకాలుగా ఉపేక్ష ఉదాహరణ మాత్రం చెప్పాం. ఈరోజు అనేక రకాలు ఉన్నటువంటివి చెప్పాలంటే నా దగ్గర చాలా ఉదాహరణ ఉన్నాయి, అవన్నీ ఒక ఉదాహరణ మాత్రం చెప్పాం. ఫీజు నిర్ణయించిన తర్వాత వాళ్ళు కోర్టుకెళ్లి ఫీజులు పెంచుకుంటే ఈరోజు ఎట్లా ఆ పిల్లలు కడతారు? చాలా మంది పిల్లలు నా దగ్గరకు వచ్చారు. కాబట్టి ఈ రకంగా అరే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు మేనేజ్మెంట్ పిల్లలను, పేరెంట్స్. కాబట్టి ప్రభుత్వము ఈ విషయంలో కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా దక్ష, నేను పూర్తి చేస్తాను దక్ష. ఈరోజు మనది 12,000 మిగులు కోట్ల బడ్జెట్ దక్ష. మరి పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎందుకు మనము మిగులు బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సకాలంలో చెల్లించలేదు? నిన్న మంత్రి గారు చెప్పారు మేము అప్పులు తెస్తాం, అప్పులు తెచ్చి వాళ్ళకి ఇస్తాం. అయ్యా ఇవ్వండి, ఇచ్చినప్పుడు ఫీజులు అందుకు ఇవ్వడం లేదు, సకాలంలో ఎదుగుతా ఉన్నాం. మీరు అప్పులు తెస్తున్నారు, అప్పులు తెచ్చి ఫీజులు పేద విద్యార్థులు ఈ మానవ వనరుల మీద పెట్టే పెట్టుబడిది. ఈ పెట్టుబడికి సంబంధించినటువంటి మరి ఫీజులు సకాలంలో చెల్లిస్తే విద్యార్థులు సంతోషంగా ఉంటారు, నాణ్యమైన విద్య రావడానికి మనం కూడా పెత్తనం చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఫీజులు ఇవ్వకుండా మీరు విద్యా సంస్థల మీద ఏ రకమైనటువంటి పెత్తనం చేస్తారు? మీరు సరిగ్గా ఫీజులు ఇవ్వండి, నాణ్యమైనటువంటి విద్య కోసం సకాలంలో మరి ఫీజులు చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి నేను కోరేది ఒకటి అధ్యక్ష, ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అయినటువంటిది ఇది బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపేటువంటి పథకం. ఈ పథకాన్ని దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతాను నిర్వీర్యం చేయకండి. మీరు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇన్ని వేల కోట్లు అప్పులు తెస్తున్నారు, అనేక రకాలుగా ఈ యొక్క డబ్బులను ఖర్చు పెడుతున్నప్పుడు ఈ యొక్క మానవ వనరులకు సంబంధించినటువంటి ఈ సంపద పెంచేటువంటి విషయంలో మీరు సకాలంలో ఫీజులు చెల్లించి విద్యార్థుల జీవితాలతో మరి చెలగాట మాడకండి అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.